Hello friends, welcome back to our channel. Friends, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకు TSLPRB ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ కావచ్చు, కట్ ఆఫ్ లిస్ట్ కూడా మనకు వెబ్‌సైట్ లో అయితే పొందుపరచడం జరిగింది. సో మనకి ఏ పోస్ట్ కి ఎంత కట్ ఆఫ్ ఉంది, జోన్ వైస్ ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని కష్టంగా లైక్ చేయండి, ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది, ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఎస్ఐ పోస్ట్ కనుక సెలెక్ట్ అయినైతే సో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకు TSLPRB యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడవచ్చు ఎస్ఐకి సంబంధించిన రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. సో ఇక్కడ మనకు సెలెక్షన్ ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ ఉంది, దాంతోపాటుగా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ సెలెక్టెడ్ అని చెప్పేసి ఇక్కడ మీకు రెండు కనబడుతున్నాయి న్యూ అని చెప్పేసి. సో ఇక్కడ మనకు సివిల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనకు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్ఐ పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ మీరైతే చూడవచ్చు. మొదట మన ఇక్కడ సివిల్ పోస్టులకు సంబంధించి అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకు సెలక్షన్ కట్ ఆఫ్ అని చెప్పేసి ఉంది, అంటే ఏ పోస్టుకు మనకు జోనల్ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉందని చెప్పేసి దీనిలో ఇచ్చారు, అదేవిధంగా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే వస్తుంది. సో ఇవి కూడా మనకి ఎట్లంటే జోనల్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే సో కాళేశ్వరం జోన్లో సో ఇక్కడ వాళ్ళ యొక్క రిజిస్టర్ నెంబర్, అదేవిధంగా నేమ్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 28 పోస్టులకు సంబంధించి ఎవరు సెలెక్ట్ అయ్యారనేటువంటి నేమ్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు బాసరా జోన్కు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క నేమ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇట్లా మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇది మనకు ఆ పోస్టుకు సంబంధించి, ఇక్కడ ఏది మనకు సివిల్ పోస్టుకు సంబంధించి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఏ జోన్లో ఎంతమంది ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు సెలక్షన్ ఆఫ్ కట్ ఆఫ్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ మనకు ఎస్ఐ సివిల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏఆర్కి సంబంధించి కావచ్చు, ఇంకా అదేవిధంగా టీఎస్ఎస్పీ కావచ్చు, ఇంకా ఎస్పీఎఫ్కి సంబంధించిన మనకు డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన సివిల్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో ఇక్కడ మనకు ఇది కూడా మనకు సేమ్ జోన్ వైజే ఇచ్చారు. సో ఇక్కడ కాళేశ్వరం జోన్కి సంబంధించి చూసినట్లయితే మనకు 5% ఓపెన్ కేటగిరీ ఉంది కదా, మనకు 95 లోకల్, అదేవిధంగా 5% ఓపెన్ ఉంది కదా, దాంట్లో ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఏమైందంటే మనకు 272 అయితే పోవడం జరిగింది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశారు. దాంతోపాటుగా నెక్స్ట్ ఇక్కడ ఓసీకి సంబంధించి కనుక చూసినట్లయితే 255 కట్ ఆఫ్ పోయింది. ఇక్కడ మనకు కాళేశ్వరం జోన్లో 255 కట్ ఆఫ్ అయితే సో ఓసీకి సంబంధించి అయితే పోయింది. అదే ఓసీలో మనకు మహిళలు చూసినట్లయితే 241 అయితే పోవడం జరిగింది. తర్వాత ఇక్కడ పీఈ సంబంధించి 244 అండ్ అదేవిధంగా ఎన్సీసీ ఉంటే 236 అండ్ 248 వచ్చేసి సిపిపి అయింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో మనకు 247, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి సంబంధించి అయితే 207, చాలా తక్కువ పోవడం జరిగింది అనమాట కట్ ఆఫ్. అదేవిధంగా ఎక్స్ఆర్విస్మెన్కి సంబంధించి 206 పోయింది. ఇంకా బీసీఏ వచ్చేసి 243, ఉమెన్ అయితే 239 ఉంది. ఇంకా బీసీబీ వచ్చేసి 254 అండ్ 235 అయితే ఉంది. ఇంకా బీసీసీ వచ్చేసి 204 ఉంది. సో ఇది కూడా మనకు బీసీసీ కూడా కొంచెం తక్కువనే ఉంది ఇక్కడ కాళేశ్వరం జోన్లో కనుక చూసినట్లయితే. ఇంకా నెక్స్ట్ బీసీడీ కనుక చూసినట్లయితే 250 అయితే ఉంది అండ్ బీసీఈ వచ్చేసి ఇక్కడ 222 ఉంది. అదేవిధంగా ఎస్సీ వచ్చేసి 226. సో ఎస్సీ కూడా మనకు జనరల్గా ఎప్పుడు కానీ తక్కువనే ఉంటుంది ఎస్సీ ఎస్టీ. సో ఎస్సీ ఇక్కడ ఎస్టీ మాత్రం చాలా ఎక్కువనే ఉంది కట్ ఆఫ్. ఇక్కడ మీరు ఎస్టీ అబ్జర్వ్ చేసినట్లయితే సో మెన్కి వచ్చేసి 241, ఉమెన్ వచ్చేసి 234, ఇది ఎక్కువనే ఉంది అనుకోవచ్చు కాళేశ్వరం జోన్లో. ఇక ఎస్సీ మాత్రం 226, 227. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఉమెన్ ఎక్కువ పోయింది, ఒక ఉమెనే 227 అనేది ఒక మార్క్ ఎక్కువగా పోయింది మనకి ఇక్కడ కాళేశ్వరం జోన్లో ఎస్సీకి సంబంధించి. ఇక నెక్స్ట్ మనకు మరొక జోన్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఇది వచ్చేసి మనకు జోన్ 2 బాసరా జోన్లో కట్ ఆఫ్ కనుక మీరు చూసినట్లయితే సో ఇక్కడ సివిల్కి సంబంధించిన కట్ ఆఫ్ మనం చూస్తున్నాం. సో బాసరా జోన్లో వచ్చేసి 5% కోటాలో మనకు 258 అయితే పోయింది. ఇక ఓసీ ఓపెన్ కేటగిరీలో కనుక చూసినట్లయితే మనకు 257 పోయింది అండ్ ఉమెన్ వచ్చేసి 231 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంకా మిగతా ఇక్కడ మనకైనా సర్టిఫికేట్లు ఉంటే ఇంకా చాలా తక్కువ పోవడం జరిగింది. అదే ఈడబ్ల్యూఎస్ ఇక్కడ చూసినట్లయితే మనకు 239 అండ్ 225, ఇక్కడ కొంచెం ఈడబ్ల్యూఎస్ మనకు ఎక్కువ పోయినట్లయితే కనబడుతుంది. ఇక నెక్స్ట్ ఎక్స్ఆర్ఎస్మెన్ వచ్చేసి 181, చాలా తక్కువ పోయింది. అదేవిధంగా బీసీఏ కనుక చూసినట్లయితే 236 అండ్ 211కి అయితే మనకి ఇక్కడ బీసీఏ పోయింది ఇక్కడ బాసరా జోన్లో. సో ఇక్కడ ఇది కూడా కొంచెం తక్కువనే కనబడుతుంది. ఇక నెక్స్ట్ బీసీబీ వచ్చేసి 253, 225. సో ఇక్కడ బీసీబీ ఉమెన్ చాలా తక్కువ పోయింది కట్ ఆఫ్. ఇక నెక్స్ట్ బీసీసీ కనుక చూసినట్లయితే 199 పోయింది అండ్ బీసీడీ వచ్చేసి 252 ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉమెన్కి సంబంధించిన పోస్ట్ లేవు కనుక ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు. ఇక బీసీఈకి సంబంధించిన చూసినట్లయితే 235 పోయింది. ఇంకా ఎస్సీ వచ్చేసి 228 అండ్ 226. సో ఎస్సీ ఉమెన్ అండ్ మెన్ కట్ ఆఫ్ అనేది చాలా క్లోజ్గా ఉంది. మనం ఇంతకుముందు బాసరాలో చూసినా కూడా, ఇక్కడ ఇంతకుముందు మన కాళేశ్వరంలో చూసినా కూడా అండ్ బాసరాలో చూసినా కూడా చాలా నియరర్గా పోయింది అనమాట కట్ ఆఫ్. అండ్ ఇక్కడ 216 అని చెప్పేసి మనం ఎస్టీకి సంబంధించి చూడవచ్చు. సో ఎస్టీ కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువ కట్ ఆఫ్ అయితే కనబడుతుంది మనకు. నెక్స్ట్ ఇది రాజన్న సిరిసిలకు సంబంధించి కనుక చూసినట్టు ఇక్కడ ఓపెన్ వచ్చేసి 267, అదేవిధంగా ఓసీ 262, 236 ఉమెన్ ఉంది అండ్ 254, 236 ఈ విధంగా చూడవచ్చు. ఎక్స్ఎక్స్పర్మెన్ వచ్చేసి 200 అండ్ బీసీఏ 238, 235 అండ్ బీసీబీ వచ్చేసి 256, అదేవిధంగా 223 బీసీసీ ఉంది అండ్ 258 అండ్ 242 ఈ విధంగా అయితే మనకి ఈ జోన్ సంబంధించి చూడవచ్చు. ఇంకా మిగతా జోన్లకు సంబంధించి మనకు భద్రాద్రికి సంబంధించిన జోన్
అండ్ అదేవిధంగా మనకు ముఖ్యంగా చార్మినార్ జోన్ సంబంధించి అయితే చూద్దాం. ఎందుకంటే అక్కడ కొంచెం కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ పోతుందని చెప్పేసి మనం స్టార్టింగ్ నుంచే గెస్ట్ చేసినటువంటి ఏరియా అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ చార్మినార్ సంబంధించిన క్వశ్చన్ అయితే ఇక్కడ కూడా మనకు ఓసీ 241 పోయింది, అదేవిధంగా ఉమెన్ వచ్చేసి 219 పోయింది, అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 230-208 అయితే ఉమెన్స్కు కట్ ఆఫ్ అయితే పోవడం జరిగింది. అదేవిధంగా బీసీఏకి సంబంధించి 232-204, అదేవిధంగా బీసీబీకి సంబంధించి 233-213 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అండ్ అదేవిధంగా బీసీసీ 213-187 అయిపోయింది. ఇక్కడ బీసీసీలో ఉమెన్ అనేది చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే కనబడుతుంది. సో ఈ విధంగా మనకు కట్ ఆఫ్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క కట్ ఆఫ్ అంటే మీ యొక్క జోన్లో మీ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో తెలుసుకోండి. అదేవిధంగా మీకు కనుక మీ పోస్ట్ అంటే మీకు పోస్ట్ వచ్చిందో లేదో కూడా ఒకసారి మీరు సెలెక్షన్ లిస్ట్లో చూసుకున్న ప్రయత్నం చేయండి. అక్కడ మీకు సెలెక్షన్ లిస్ట్ కూడా ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఇది మనం ఇప్పటిదాకా చూసింది సివిల్, అదేవిధంగా ఇక్కడ ఏఆర్కి సంబంధించి కూడా చూడవచ్చు. సో ఏఆర్ కట్ ఆఫ్ వచ్చేసి చూసినట్లయితే 209 పోయింది. జనరలే మనకు 209 పోయింది, చాలా తక్కువ పోయినట్టయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఏఆర్కి సంబంధించి. ఇక్కడ నెక్స్ట్ విషయంలో మనకి ఇక్కడ సిపిఎల్ వచ్చేసి, సో సిపిఎల్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు ఓసీ 200 పోయింది, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 196, బీసీబీ వచ్చేసి 199, అదేవిధంగా 191 వచ్చేసి. ఇవి మనకేంది స్టేట్ పోస్టులు. ఇప్పుడు మనం చూసినటువంటి రెండు పోస్టులు స్టేట్ పోస్టులు, ఏఆర్ కావచ్చు, ఇది మనకు స్టేట్ లెవెల్ పోస్ట్ కనుక. సో దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇవి. ఇక్కడ నెక్స్ట్ మనకు టీఎస్ఎస్పీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే ఇది కూడా మనకేంటి, ఇక్కడ మనకు ఇవి కూడా కొన్ని జోన్ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు టీఎస్ఎస్పీకి సంబంధించినటువంటి ఏవైతే మనకు కాంటిజియస్ జోన్స్ ఉంటాయి కదా వాటి వైజ్, ఇక్కడ కాంటిజియస్ జోన్ 2లో మనం చూసినట్లయితే 198 పోయింది, అండ్ 192 బీసీఏ అండ్ ఓసీ 198 అండ్ ఎస్సీ వచ్చేసి 189 అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ కాంటిజియస్ జోన్ సంబంధించి ఇక్కడ జోన్ 2లో మనకు జోన్ 5 చార్మినార్ సంబంధించి చూసినట్లయితే 197-186. సో ఈ విధంగా అంటే మనకు కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎస్ఐ ఎస్పీఎఫ్కి సంబంధించి కనుక చూసినట్లయితే, సో వీటికి సంబంధించిన కట్ ఆఫ్ ఇక్కడ చూడవచ్చు 197-197-163-194. ఇవి కొంచెం మనకి ఎట్లయినా కట్ ఆఫ్ అనేది తక్కువనే ఉంటుంది. ఇక్కడ 171 కూడా పోయింది బీసీసీకి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే, ఎస్సీ 187 అయితే ఉంది. ఇంకా మిగతా పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ వీటికి సంబంధించి కూడా మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మీకు కనుక మీకు జాబ్ వచ్చినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఎస్ఐ సంబంధించిన రిజల్ట్స్. మేబీ మనకు కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా సో ఆఫ్టర్ 14th తర్వాత రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి మనకు ఇది వెరిఫికేషన్ అయితే ఉంది. సో వీళ్ళు ఒకవేళ జాబ్ వచ్చిన వాళ్ళు, సో మళ్ళీ మేము ఎస్ఐ కానిస్టేబుల్లో జాయిన్ కామని చెప్పేసి ఒక అటెస్టెడ్ ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి లాస్ట్ డేట్ మనకు 14th అయితే ఇచ్చారు TSLPRB వెబ్సైట్లో. మేబీ 14th తర్వాత మనకు కానిస్టేబుల్ రిజల్ట్స్ అయితే రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవరీవన్.